ఏంటంటే రాత్రిపూట అసలు పాలు ఇవ్వకుండా రాత్రిపూట ఘన ఆహారం అంటే అన్నం గాని ఏదైనా ఒక సంవత్సరం పిల్లలకి అన్నం పెట్టొచ్చండి ఈ అన్నం వీలైనంత ఎక్కువ తినేటట్టుగా చూసి తర్వాత రాత్రి మధ్యలో లేచే అవకాశం అవసరం లేకుండా చేసినట్టైతే గనుక పాపకు మంచి ఉపశమనం లభిస్తుంది గుంటూరు నుంచి గౌరీ శంకర్ ఈ మెయిల్ పంపించారు నాకు 26 ఏళ్ళు నాకు రెండు రూములు కొద్దిగా సైజ్ పెరిగాయి ఇలా పెరగడం ఏమైనా ప్రమాదకరమా ఇది క్యాన్సర్ కేమైనా సంకేతమా వీటికి పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు గౌరీ శంకర్ గారు యూజువల్గా యుక్త వయసులో రొమ్ములు మగవాళ్ళలో కూడా పెరగడం అనేది సహజం అండి సర్వసాధారణం ఆల్మోస్ట్ కాతి ఏంటంటే 2 to 3 ఇయర్స్ కొంచెం గడ్డల్లాగాను అప్పుడప్పుడు కొంచెం మిల్క్ లాగా ఉన్నట్టు డ్రాప్స్ లాగాను బయటికి ఎవరైనా నిప్పుల్స్ నుంచి బయటకు వస్తాయి అన్నమాట బట్ 2 to 3 ఇయర్స్ లోపల చాలా మటుకు ఈ ఫిజియలాజికల్ అంటే ఈ ప్యూబర్టీ టైం అంటే యూజువల్ 13 to 15 or 16 ఇయర్స్ మధ్యలో జరుగుతూ ఉంటాయి అన్నమాట జరిగి మళ్ళీ నెమ్మదిగా తగ్గిపోతాయి అన్నమాట కొంతమందిలో ఏంటంటే కొన్ని కారణాల వల్ల హార్మోన్స్ వల్ల కానీ కొన్ని అదర్ కారణాల వల్ల ఈ రొమ్ములు పెరగడం అనేది కంటిన్యూ అవుతుంది లేదనుకుంటే పెరిగి ఒక చోట ఆగిపోతుంది అన్నమాట సో ఇటువంటి ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే రెండిట్లు ఈక్వల్గా పెరిగినాయా లేదా రెండు లేకపోతే రెండు సైడ్లు పెరిగాయా లేకపోతే ఒక సైడ్ పెరిగిందా అనేది చూసుకోవాలన్నమాట ఒక్క సైడ్ పెరిగితే మట్టికి యూజువల్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది అవసరం అన్నమాట రెండు సైడ్లు ఈక్వల్గా పెరిగి ఫిజియలాజికల్గా అనిపిస్తే కనుక అంటే అది ఓన్లీ మనం కన్సల్టేషన్ చేసినా కానీ మనకు తెలియదు అనమాట అండి ప్లస్ పాల్పేషన్ అంటే మేము కూడా చూస్తాం అన్నమాట దాన్ని పాల్పేట్ చేసి అక్కడ ఏమైనా గడ్డల్లాగానే ఉన్నాయా లేకపోతే ఓన్లీ ఫ్యాటే ఉందా లేకపోతే ఒకటి గ్లాండ్ ఎన్లార్జ్మెంటా లేకపోతే అదర్ దాన్ దట్ మీరు అన్నట్టుగా ఏమైనా క్యాన్సర్ కారణాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలన్నమాట ఇది ఓన్లీ బై మనం చేయిబెట్టి చూస్తేనే మనకు తెలుస్తాయి అన్నమాట రొమ్ము గడ్డల్లాగా ఉండి ఒకవేళ బ్లడ్ వస్తుంది అంటే కనుక తప్పకుండా ఇది కొంచెం క్యాన్సర్ అయ్యే లక్షణాలు మట్టికి ఉన్నాయండి ఇది ఏజ్ మట్టికి కొంతమందికి ఏంటంటే మగవాళ్ళలో కొంత ఎర్లీగా కూడా రావచ్చు అండి 30 ఇయర్స్లో కూడా వీసీ క్యాన్సర్ అనమాట ఈవెన్ 25 to 30 ఇయర్స్లో కూడా చూస్తూ ఉంటాం అన్నమాట బట్ యూజువల్గా దానికి బ్లడ్ వస్తుందండి నిప్పుల నుంచి గడ్డలాగా ఉండి వెరస్ బ్లడ్ రాకుండా ఒకటి నార్మల్ గడ్డలు రెండు ఎన్లార్జ్ అయ్యి సాఫ్ట్గా ఉన్నాయంటే కనుక అది ఫిజియలాజికల్ అనమాట దీనికి చిన్న ఆపరేషన్ చేసి ఆ రొమ్ము సైజుని తగ్గించవచ్చు సో ఈ రెండిట్లు ఏదనేది నేను ఒక కన్సల్టేషన్ చూపించుకుంటే మంచిదండి ఎవరికైనా ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు ఓ చిన్ని చిట్కా కీళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు కొద్దిగా ఇసుకను బట్టలో తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి కీళ్లపై నెమ్మదిగా మర్దన చేస్తే పోటెత్తే నొప్పుల నుంచి ఉపశమనంగా ఉంటుంది మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాసి పంపించండి మా చిరునామా సుఖీభవ ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 లేదా సుఖీభవ@ ఈటీవీ.co.in కు ఈమెయిల్ కూడా చేయొచ్చు